ప్రస్తుతం పేదలతో బలవంతంగా ఓటీఎస్ పేరుతో డబ్బులు వసూలు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఈ విషయంపై గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో గౌరవ సభ ద్వారా అవగాహన తీసుకువచ్చి అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేద్దామని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉమా మహేశ్వరరావు నాయుడు పేర్కొన్నారు. అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ నుంచి ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజలందరూ చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం పైన తిరగబడి ఖచ్చితంగా మనకు కావాల్సిన హక్కులు సాధించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం అందుకు తెలుగుదేశం పార్టీ మీకు మేము అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ వరకు మా వరకు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం కార్యకర్త ప్రజలు వెన్నంటి ఉండి ఒక్క రూపాయి డబ్బులు కూడా కట్టకూడదని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. ప్రతి గ్రామము తిరిగి ఖచ్చితంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ప్రజలకు లాభం వచ్చే విధంగానే మేము చేయబోతున్నాం. ఒక్కరోజు చంద్రబాబు నాయుడు గారికి ఓటేసింటే 5 సంవత్సరాలు మనల్ని ఏ విధంగా చూసుకున్నాడు, ఈరోజు ఒక్కరోజు ఓటేసింటే జగన్ రెడ్డి ఎంత ఇబ్బంది పెడుతున్నాడు అనేది మీరందరూ తెలుసుకొని రాబోయే రోజుల్లో మన కుటుంబం బాగుండాలన్నా మన ప్రాంతం బాగుండాలన్నా మన పిల్లలు బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే లోనే సాధ్యమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఓటీఎస్ డబ్బులు కట్టకూడదని